బియ్యం పప్పులు ఉప్పులు ధరలు ఒక రేంజ్లో కంట్రోల్ చేస్తే మిగతా ఏం పెరిగినా మనం ఎవరం పట్టించుకోం. ఇది ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఒక తెలివైన ఎత్తుగడ. నాకు తెలిసి చంద్రబాబు గారు 2004 ముందు అనుకుంటా 12 రూపాయలకి బియ్యం ఇప్పించారు. అప్పుడు బోర్డులు పెట్టి మరి 12 రూపాయలకు మించి బియ్యం అమ్మితే ఊరుకోదు ప్రభుత్వం అని చెప్పి అందుకని మేము 12 రూపాయలకి ఇస్తున్నాం అని పెట్టుకొచ్చారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు అది దాదాపుగా 50-60 దాకా వెళ్ళి ఆ తర్వాతన రాజశేఖర రెడ్డి సర్కార్ వాళ్ళతో సమీక్షించి 45 రూపాయలకే బియ్యం ఇవ్వాలని పెట్టింది. అది 40లు దాటినటువంటి సందర్భం ఫిక్స్ అయిపోయింది. 40కి తక్కువ ఆ తర్వాత నుంచి బియ్యం లేదు. ఎప్పుడు రాజశేఖర రెడ్డి 2004 అప్పటి నుంచి లెక్కేసుకుంటే ఇది 2024 20 ఏళ్లలో ఈ 40 నుంచి 70 మధ్యలోనే ఉంది బియ్యం ధర. ఎందుకంటే బియ్యం ధర పెరిగినప్పుడల్లా జనం కోపడతారు. పప్పుల ధరలు అంతే 100 నుంచి 200 మధ్యలో ఉంటున్నాయి. పప్పులు ఉప్పులు బియ్యం ధర ఉప్పు సరే పక్కన పెడితే ఈ రెండింటి ధర కనుక పెరిగినప్పుడు జనం ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ప్రభుత్వాల మీద వ్యతిరేకత ఏర్పడుతుంది కాబట్టి వాటిని దారిలో ఆ రేంజ్లోనే ఉంచేటట్టు చూస్తాయి ప్రభుత్వాలు. కానీ ఈ మధ్యన చూడండి సైమల్టేనియస్ ఎంత టాక్టికల్గా వెళ్ళిపోయిందో. మనం కొనుగోలు చేసే పెన్ను ఇదివరకటి రోజుల్లో రూపాయికి వచ్చే పెన్ను ఇప్పుడు క్వశ్చనే లేదు. మినిమం 10 రూపాయలు యూజ్ అండ్ త్రో పెన్నులే అట్లయిపోయినాయి. అట్లాగే ఒక బండి తీసుకోండి. ఇదివరకటి రోజుల్లో నాది 2 వీలరే ఉండేది. ఇదివరకు నేను 72,000 రూపాయలకు కొన్నా. ఒకప్పుడు టీవీఎస్ వచ్చేటప్పటికి సెకండ్ హ్యాండ్ తీసుకున్నాను నేను. ఫస్ట్ బండి ఏదన్నా ఉందంటే సైకిల్ 750 రూపాయలు పెట్టుకున్నా. ఇవాళ సైకిల్ చూస్తే 10,000 రేంజ్లో ఉంటుంది. 10,000కు కూడా నార్మల్ అయ్యింది. అట్లాగే ఒక ఏది అప్పుడు అట్లాస్ గోల్డ్ అని ఆ సైకిల్ అనమాట నా మొట్టమొదటి. ఆ తర్వాత 2 వీలర్ టీవీఎస్ తీస్తే సెకండ్ హ్యాండ్ది. మన మురళీకృష్ణ ఉన్నాడు కదా టీవీ, నేను మురళీకృష్ణ వాళ్ళ నాన్నగారు వాడింది. తను వాడితే తన దగ్గరనే తీసుకుని 2,200 రూపాయలకేమో సరే అది పక్కన పెడితే ఇవాళ రోజున టీవీఎస్లు అసలు వాడనే వాడట్లేదు. మామూలు బండి నేను తర్వాతను కొన్నటువంటి యాక్టివా చూస్తే అప్పుడు ఎంత 74,000 ఏమో. ఇప్పుడు చూస్తే 150,000 రూపాయలు 120,000 130,000 రేంజ్లు. అంటే ఇవి నిశ్శబ్దంగా పెరిగిపోతున్నాయి మనకు తెలియకుండా. ఓ బార్బర్ షాప్లో 5 రూపాయల నుంచి 10 రూపాయలకి గడ్డానికి పెరగడానికి 10 ఏళ్ళు పడితే, 10 రూపాయల నుంచి 20 రూపాయలకి పెరగడానికి 1-5 ఏళ్ళు పడితే, 20 రూపాయల నుంచి 100 రూపాయలకి చేరిపోవడానికి 5-10 ఏళ్ళకు మించి పట్ల. ఇవాళ రోజున బార్బర్ షాప్కి వెళ్తే షేవింగ్కి రోడ్డు పక్కన బడ్డీ కొట్లాగా పెట్టే చోట 50 రూపాయలు తీసుకుంటున్నారు, ఇక్కడ 100 రూపాయలు తీసుకుంటున్నారు. వెంటనే నీ సంపాదన పెరగలేదంటారు. ఎవరి కాళ్ళకి సంపాదన పెరుగుతుంది? కానీ పెరిగిందంతా ఖర్చు పెట్టేయడానికి అయిపోతున్నది. మధ్యతరగతి సమస్య ఏంటంటే పెరిగిందంతా వాళ్ళ సంపాదన పెరిగిందంతా వీటికే ఖర్చు అయిపోతుంది. మిగుల్చుకునేది ఉండట్లా, రూపాయి దాచుకోలేని పరిస్థితి అవుతుంది. అదే అసంతృప్తికి కారణమవుతుంది. విద్యా వైద్యానికైతే ఇక దారుణమైనటువంటి రేట్లు అయిపోయినాయి. ఎక్కడ సెక్యూరిటీ ఉందంటే అదే అర్థం కానటువంటి పరిస్థితి. చర్చ జరుగుతూనే ఉంటుంది.